నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నిర్మల పవన్. వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ 11. ఈరోజు మీకు ఈ వీడియోలో సంక్రాంతి సంబరాల్లో గొబ్బెమ్మ పూజ అనేది మా కాలనీలో వైష్ణవి మహిళా మండలి వాళ్ళు నిర్వహించారు. సో మేము గొబ్బెమ్మల్ని ఎలా పూజించామో ఈ వీడియోలో మీకు చూపిస్తాము, అలాగే మేము ఎలా ఎంజాయ్ చేసామో, అలాగే కొంచెం గొబ్బెమ్మల గురించి కూడా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ నాయస్ వస్తుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ వీడియోలో. సంక్రాంతి తెలుగు వారికి అతిపెద్ద పండుగ, ఇది అందరికీ తెలిసిన విషయం కదా ఫ్రెండ్స్. అయితే ఇంట్లో పండుగ సందడి అంటే ఇంటి ముందు ముగ్గుల సందడి. ఈ ముత్యాల ముగ్గుల మధ్య ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతాము. అయితే ఈ గొబ్బెమ్మల్ని మనం గోమయంతో చేసి పెడతాము. అయితే గొబ్బెమ్మలు సాక్షాత్తు దైవ స్వరూపం, శ్రీకృష్ణుని భక్తురాలైన గోపికలకు నిలువెత్తు రూపం అన్నమాట. గొబ్బెమ్మలను లక్ష్మికి ప్రతిరూపంగా కొలుస్తారు. సంక్రాంతికి లక్ష్మి రావాలంటే గొబ్బెమ్మలతోనే అది సాధ్యం. సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించేందుకు ముత్యాల ముగ్గులు, రత్నాల ముగ్గులు, రంగురంగుల ముగ్గులు, పూల ముగ్గులు అన్నీ వేసి మధ్యలో గొబ్బెమ్మలతో అలంకారం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తామన్నమాట. సాక్షాత్తు గౌరీదేవి ఈ గొబ్బెమ్మ రూపంలో కొలువై ఉంటుందనేది పురాణాలు చెబుతున్న విషయం. గౌరీ పూజ సకల శుభకరం. గొబ్బెమ్మలకు చేసే పూజలను ప్రత్యక్షంగా గౌరీదేవి అందుకుంటుంది. అందుకే గౌరీ స్వరూపంగా గొబ్బెమ్మలను పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందటం వలన మన సాంప్రదాయం గొబ్బెమ్మలకు చుట్టూ పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి వీటిపైన పూలు పెడతాము. అసలు సంక్రాంతి అంటేనే గొబ్బెమ్మల పండుగ. కొంతమంది ధనుర్మాసం తొలి రోజు నుంచి వీటిని ఇంటి ముందు పెట్టి పూజ చేస్తారు. చాలామంది భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తారు. సంక్రాంతి పండుగల్లో గోదాదేవి వ్రతాలు, గోదా కళ్యాణం, ధనుర్మాస వ్రతాలు చేసుకుంటాం. గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ డ్యాన్స్ చేయటంలో ఎంతో ఆధ్యాత్మికత ఉంది. అయితే గొబ్బెమ్మల్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి మేమంతా గొబ్బెమ్మల్ని పసుపు కుంకుమతో పూజించాము. తర్వాత మేము అంతా మంచిగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని మేము స్వామివారిని కోరుకుంటూ మేమంతా ఆటపాటలతో స్వామివారిని వేడుకుంటూ అందరము మంచిగా ఉండాలని కోరుకున్నాం. అయితే మేమైతే వేరే పాట మీద చేసాము, బట్ అది కాపీరైట్ వస్తుందని ఈ సాంగ్ అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగ వచ్చింది, నిన్నంటే సంబరాలు తెచ్చింది. అరే సంక్రాంతి పండుగ వచ్చింది, నిన్నంటే సంబరాలు తెచ్చింది. భోగభాగ్యాలతో వైభోగంగా, భాగ్య సౌభాగ్యాలే పొంగంగా, ఆడపడుచలంతా అందమైన ముగ్గులేస్తుండగా, ఆ ముగ్గుల్లో రేగి పళ్ళు గోగు పూలు పెట్టంగా, కలిసి వేసేమంటే నవకాంతి. సంక్రాంతి పండుగే వచ్చింది,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సర్వే జన సుఖినో భవంతు.